మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న గంట గుర్తుపై నొక్కండి. హలో హలో, అందరూ క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. మిమ్మల్ని అందరినీ ఖలీల్ ఫర్ యూ ఛానల్లోకి స్వాగతం. ఇప్పుడు నేను కడప తిరుపతి బైపాస్ రోడ్లో నిలబడి ఉన్నాను. థంబ్నైల్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది, ఆల్రెడీ ఇప్పుడు దృశ్యం కూడా చూసేశారు నేను ఎక్కడ ఉన్నానో. నిజానికి ఈరోజు కాస్త పని ఉండి ఇక్కడికి రావడం జరిగింది. వెళుతూ వెళుతూ దారిలో ఈ విగ్రహాన్ని చూసిన తర్వాత దీన్ని ఎందుకు మన సబ్స్క్రైబర్లకు చూపించకూడదు అనిపించింది. వెంటనే ఇక్కడికి వచ్చి రికార్డింగ్ చేయడం మొదలుపెట్టాను. ఆ దృశ్యాలని మీకు చూపిస్తున్నాను, దీన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను. నేను ఎక్కడైతే నిలబడి ఉన్నానో ఇక్కడి నుంచి సరిగ్గా 3 కిలోమీటర్ల దూరంలో తాళ్లపాక గ్రామం ఉంది. అదే శ్రీ అన్నమాచార్యుల వారి జన్మస్థలం. ఈ ఊరు కడప జిల్లా రాజంపేట దగ్గరలో ఉంది. ఇప్పుడు కొత్త జిల్లాలు ఏర్పాటైన తర్వాత అన్నమయ్య జిల్లా క్రిందికి వస్తుంది. ఇక అన్నమయ్య గారి జననం ఎప్పుడంటే 1408 మే 9వ తేదీ నారాయణ సూరి లక్కమాంబ దంపతులకు జన్మించారు. కన్నడ వాగ్గేయకారుడు పురందరదాసు అన్నమయ్యను శ్రీనివాసుని అవతారంగా ప్రశంసించాడు అంటారు. సాక్షాత్తు మహావిష్ణువు ఖడ్గమైన నందకం అంశతో అన్నమయ్య జన్మించాడని శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో నమ్మకం ఉంది. తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు అంటే సాధారణ భాషలో గేయాలను కూర్చేవారిని వాగ్గేయకారుడు అంటారు. ఈయనే మొదటి వాగ్గేయకారుడు. అన్నమయ్యకు పదకవితా పితామహుడు అనే బిరుదు ఉంది. దక్షిణాపదంలో భజన సాంప్రదాయానికి పదకవితా శైలికి ఆద్యుడు. అన్నమయ్యకు యుక్త వయసు రాగానే తిమ్మక్క అక్కమ్మ అనే ఇద్దరు పడదులతో వివాహం చేశారు. వైవాహిక జీవితంలో ఉన్న అన్నమయ్య ఒకసారి తన ఇద్దరు భార్యలతో కలిసి తిరుమలను దర్శించాడు. ఆ సమయంలోనే శ్రీ వెంకటపతికి రోజుకు ఒక సంకీర్తన వినిపించాలని సంకల్పించుకున్నారు. అప్పటి నుంచి పుంఖానుపుంఖాలుగా కీర్తనలు చెప్పాడు. అతని శిష్యులు వాటిని గానం చేస్తూ తాళపత్రాలకు ఎక్కించసాగారు. సాంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32,000కు పైగా కీర్తనలు రచించాడు. అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సాహిత్యము, సంగీతము, శృంగారము, భావలాలిత్యము పెనవేసుకొని ఉంటాయి. చందమామ రావే, జాబిల్లి రావే అంటే వెంకటేశుడు ముద్దలు తిన్నాడో తినలేదో కానీ తెలుగు పిల్లలు మాత్రం గబుక్కున తింటారు. జో అత్యుదానంద జోజో ముకుంద అంటే ముకుందుడు నిద్రపోతాడో లేదో కానీ తెలుగు పిల్లలు మాత్రం హాయిగా నిద్రపోతారు. అన్నమయ్య పాటలు తెలుగు సంస్కృతికి ప్రతిరూపాలు. అవి తెలుగు సంస్కృతిలో ఒక భాగమైపోయాయి, జనాల నోళ్లలో నాటుకుని పోయాయి. తుమ్మెద పాటలు, గొబ్బిళ్ళ పాటలు, శృంగార గీతాలు, ఆధ్యాత్మిక పదాలు, ఇలా మొత్తం 32,000 పాటలు రాశాడు. అన్నమయ్య తెలుగు సాహిత్యానికి ఆభరణం. అన్నమయ్య తండ్రి మహాపండితుడు, తల్లి సంగీత కళానిధి. అన్నమయ్య భార్య తిమ్మక్క తెలుగులో తొలి కవయిత్రి. సుభద్రా కళ్యాణం మంజరి ద్విపద కావ్యం రచించింది. ఈమె కుమారుడు నరసింహుడు సంగీత సాహిత్య కళాకోవిదుడు. అన్నమయ్య తన 94వ ఏట 1503 ఫిబ్రవరి 23వ తేదీన మరణించారు. అన్నమయ్య గురించి క్లుప్తంగా వివరించడం జరిగింది. ఈ ప్రయత్నాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను. జై హింద్.